బట్టి విక్రమార్క పుట్టినరోజు 75 వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తుంబ రాంబాబు మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడుతున్న బట్టి పాదయాత్ర రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఇప్పటికీ 114 రోజులు జరిగింది. ఇంకా పాదయాత్ర చేస్తూనే అలు పెరగని వేగంతో దూసుకుపోతున్న బట్టి విక్రమార్క అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు బట్టి విక్రమార్క అని కొనియాడారు. అలాంటి మహానీయుడు పుట్టినరోజు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. విక్రమార్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పల శ్రీనివాసరావు, రాజశేఖర్, బుజ్జూరు దుర్గారావు, మహిళా మండల్ ప్రెసిడెంట్ శిరీష, సోషల్ మీడియా మణికంఠ మరెందరో కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. వీడియో తీసేది ఫోటోలు వీడియో తీసి ఫోటోలు చెప్పండి. మరి కోవిడ్ టైంలో కూడా బట్టి విక్రమార్క గారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మరి హాస్పిటల్స్ కానివ్వండి, పబ్లిక్లో ఉండి పబ్లిక్ సర్వీస్ కూడా చాలా గణనీయమైనటువంటి సేవలు అందించారు. మరి అదేవిధంగా మరి బట్టి విక్రమార్కర్లాగా ఎంతోమంది బట్టి విక్రమార్కర్లాగా మరి పార్టీలో ఎంతోమంది దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు మరి మార్చ్ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇప్పుడు దగ్గర దగ్గర 1400 కిలోమీటర్లు బట్టి విక్రమార్క గారు ఎండలో ఎండనక వాననక మరి ఎర్రని ఎండలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం అలాగే దేశ ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ఆయన అవిరళ కృషి చేస్తూ ఎండలో తిరుగుతూ పాదయాత్ర కొనసాగిస్తూ మరి ఇవాళ ఒక అగ్రస్థానంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నాయకుడు ఆయన. మరి ఆయనకి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఆయనకి ఇంకా నిండా 100 ఆయుష్ దేవుడు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జన్మదిన వేడుకలు అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్లో మేము జరుపుకున్నాము. ఈ సందర్భంగా నేను మాట్లాడేది ఏంటంటే మన అప్పట్లో మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఇప్పుడు మళ్ళీ మన బట్టి విక్రమార్క గారు రెండో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఇలా మేము అశ్వారావుపేటలో ఈ వేడుకలు జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా అందరి తరఫున మల్లు బట్టి విక్రమార్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మేము ఉన్నాము అని మాయాసమంటూ ఉంది. వెనక తీరు ఉండవాళ్ళు చిన్న కుటుంబాన్ని మమ్మల్ని బాధార్చుకుంటా. మాకు ఏది అంత పోయినా సరే అమ్మ మాది మంద వస్తుంటే మీరు కంగారు కడుగు ఇళ్ళు గురించి దేని గురించి మనం చేయించుకుందాము అనని మాకు ధైర్యం చెప్తాం. మేము అడుగుతూ ఉన్నాము. ఇప్పుడు నేను ఈ రోజు కాడి నుంచి నేను 20 పైన ఈ కాంగ్రెస్లో నేను చూస్తున్నాను. నేను చూస్తున్న ప్రతి అంతట్లో కూడా ప్రభావ అదే బట్టి మండలి గారు వెనకాల ఉండ ఉద్యోగం గురం నుంచి మేము నిలబడాలి. ఇది నేను చాలా నవ్వుతున్నాను. అందరూ కూడా పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. కాంగ్రెస్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు. నిలబడాలంటే మన కాంగ్రెస్ని మనం బతికించుకోవాలని నాకు చాలా ఇది మోసుకొచ్చినా సరే కాంగ్రెస్ అని చాలా ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నేను ఓటు వేసిందే కాంగ్రెస్కి నా వయసులో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంటేనే నాకు నమ్మకం. నేను
అప్పుడు చాలా మంది ఇచ్చారు, పేదలు బతికించారు.